పూర నక్షత్రములని బిడ్డ జరిమిద్దరయ్యా మరి కీలకు మేలు వార్త లేదా నానా అన్నాడు. బిడ్డ కీలకు మేలు వార్త అంటే ఇల్లు మీద ఈ సన్న భాగం అంటే ఇల్లు మీద ఈ సన్న భాగాన ఐదు పెంకలు తీసి అగో ఆ పెంకలు తీసి మూల వాసములకెళ్ళి నీ బిడ్డ దిగితే అగో నీ బిడ్డ మీద గండం పోతుంది, నీ భార్య మీద గండం పోతుంది. అయ్యా ఇల్లు మీద ఐదు పెంకలు తీసి సన్నం అంటే మూల వాసములకెళ్ళి నీ బిడ్డ నీగయ్యా నీ బిడ్డ మీద గండం పోతుంది అన్నప్పుడు గుళ్ళలు వేగుళ్ళు బెల్లం అన్నీ జారి గుండె జల్లమన్నది బాబా వెళ్ళమ మన బిడ్డను మూల వాసములకెళ్ళి ఓ బిడ్డ పొడిగా వచ్చినవే నువ్వు నాగరవాలు వచ్చి పేరు కత్తివి అయ్యో బిడ్డ నిన్ను మూలవాదములకెళ్ళి అన్న అని గారాడు విలువ కోటయ్యా ఇల్లు కూడా ఎక్కుతున్నాడమ్మా ప్పుడు విలువ నాగమ్మ కళ్ళ చూస్తూ ఉన్నది మన బిడ్డను మూలవాసముల కలిగి తనము నాగా మన బిడ్డ మూలవాసముల కలిగించినప్పుడు మన బిడ్డను బహిరంగ ఒకవేళ మన బిడ్డకు కరక కోసుకపోతుంది నాగా మన బిడ్డ కరక కోసుకపోతే మన బిడ్డకు పుండైతుంది నాగా పుండైతే ఇప్పటికైనా అప్పటికైనా పుండు మారినా మన బిడ్డకు భర్రమాన పోదే అక్కల పుండు మారినా బర్రగట్టే ఉంటది. ఒకవేళ మన బిడ్డ పెరిగి పెద్ద అయినాక మన బిడ్డకు తానం పోతుంటే మన బిడ్డకు నిన్ను బట్టలు వేస్తా మన బిడ్డ అంటది అమ్మా నాకు ఈ మరకెక్కడదంటే నేను ఏమంటే బాలే కడిపే తీపి అవునండి. ఏ ప్రేమ గొప్పదంటే అగో తల్లి ప్రేమే గొప్పది. ఏమిరా తీపంటే అరటి పండే తీపి ఓ బామా విలువ నాగమ్మ నువ్వు ముందు పోయే గది కానవా ఇవాళ జరిగింది కాదు రేపు జరగబోయేది మన బిడ్డ అడిగేది కూడా చెప్పినవా బామా నువ్వు పుచ్చడు రోగములున్నా అందుకే అన్నారు ఇత్తడి పుత్తడి కాదు ఇనుము బంగారం కాదు సొత్తుది ఏనాడు తొలిసారి కాదు ఆడీడ తిరిగి అయ్యకే వెనక మానడు గురుడవును కళ్ళ తల్లికి ఏరక బొక్క గంకిన కుక్క ఎప్పుడు పులి కాదు అగో గంటల నాదము గంగావుకేరక బురదల వండేటి దున్నకే వెనక నాగసరవి పాట నాగినికి ఏరక చెట్టు మీద ఉండగా చెరువులకే వెనక ఒకవేళ మన బిడ్డకు మూలవాసంకున్న కరక గీరుతే మన బిడ్డకు మరకైతుంది మరకలేని బిడ్డకు మరకైతుంది నాదా మన బిడ్డను పైలంగ ఇవన్నవా సాతి దర్శనాడు పిలము కోటయ్యో మోదుకుంటాడట అమరారా ఏ పాపం వేసిన నేను పుట్టిన పిల్లల వెతికి పెట్టిన నేను పసరువేద గడ్డి బాబుగాలు పెడితిన నేను సాటు మాట చెప్పి ఎవరి సంసారం మాపిన నేను బుద్ధి మాట చెప్పి ఎవరి ఇల్లు బూడిది కొట్టం వేసిన నేను బాలలు ఎత్తుకొని బాధలు వేసిన నేను పీట వీధి లగ్గాలు ఎత్తగొట్టిన మంచులు తాగే బాయిలు ఈసాలు కలిపిన అసలు వేసే గడ్డి బాబుగాలు పెడితిన
अय्यो भगवंत लोकना अगो कूड़ोल कुकनकड़े चेरकोंदर कल काकल ये चेरकोंदर अन्न तिन्न काड़ अन्ना चेरी पन्न काड़ पक्कल गाड़ స్నేహితం వేసి ఆయమ గుందుకొని గాయముల పోటేసేటోడు ఒక్కడు అందుకే అన్నారు అందరికి ఒక తీరులాత రాయడు మూడు తరల బ్రహ్మదేవుడు ముందు చూపు వెనక రాత కడపుల ఉట్టిన బిడ్డ ఆలికి ముగ్గురు భర్తల తోలి అవనిందల పాల రాసి మన బిడ్డ దబ్బున దారిపోయి చేతుల్లో బిడ్డ తీరారితే బాబో మన బిడ్డ కింద పడితే బాబా మన బిడ్డ బతికలే నాగమ్మ ఒకవేళ మన బిడ్డ రెచ్చిపోతే మన కళ్ళ కడితే బాబా మన గలబాన ఒక్క బిడ్డ ఓ బాబా నాగవ్వ మన బిడ్డ బయలవారి మూలవాసములకెళ్ళి అగో బిడ్డని ఎప్పుడు ఇచ్చిందో మూలవాసములకెళ్ళి బిడ్డని ఇచ్చి మరి బ్రాహ్మణులు చెప్పినట్టుగా ఇంటి ముంగడ పాలకాయ కొట్టిండు పశువు ముంకు వేసిండు నా బిడ్డ వీధి గండం చేరిపోవచ్చు నా బిడ్డ పాల కొరకు బాధలాడుతుంది అగో ఇప్పటికప్పటికి పసిపిల్లలకు పాలకు తిన్నరు అగో పచ్చని చేరుకు నీళ్లు కట్టపోతే చలి పిల్లలైతాయి పసిపిల్లలు పాలు ఇవ్వకపోతే చలిదవడలు పడతాయి అయ్యో నా బిడ్డ చచ్చిపోతుంది నా బిడ్డ ఒట్టి ఆరు ఏడు గడియలు బిడ్డకు పాలు ఇవ్వాలని అగో బిడ్డ నెత్తుపోయి తరాదం తరాదం భార్య విరమ నాగమ్మ వేటికి ఇక తాను అత్తరాట మల్లాతల వాయు రోగం ఎక్కువైతుంది వద్దంటే వినపోతు ఈ బిడ్డ మీద మద్దు పోయారే రాదా ఈ బిడ్డ మీద దుమ్ము పోయారా ఈ బిడ్డ నా గండాల ఉంటుంది ఈ పోరి పాడు మీరు చెప్పినట్టుగా ఇల్లు మీద పెంకలు తీసి మా బిడ్డను మూలవాసములకు వెళ్ళి ఇచ్చిన నా భార్య మీద గండం పోలేదయ్యా బ్రాహ్మణుల మాట పాటి తప్పేనా మళ్ళా కమ్మ మరి చేసి చూడు బ్రాహ్మణ వస్తాములారా అన్న ఓ నానా కోట నీ బిడ్డ పుట్టరాని బిడ్డ పుట్టింది ఎరువుల ఇళ్ళ పుట్టే యోగత ఉన్నది కానీ మీ చేతుల్లో పెరిగే యోగతలే ఏ కులారి కన్నా నీ బిడ్డను సాధుకొని ఇతనేమి అవయ్య రాజులు బతుకుతారు ఏ కులమైనా మంచిదే మరి ఇంత ఆ కులాన 18 యావా జనుడు ఏ కులానికి ఇచ్చినా మంచిదే కానీ మీ చేతుల్లో మీ బిడ్డ పుట్టే యోగత ఉన్నది కానీ పెరిగే యోగత లేదు ఎవల కన్నా నీ బిడ్డను సాధుకోనియవయ్యా అని అవు గట్లయితేనే ఈ రోగానికి మందు మరి ఎన్ని వేసినా కానీ భార్య మీద గండం పోదయ్యా
తప్పుడు ఎరమ గోడయ్యకు నాయన బ్రాహ్మణోత్తమా నేను ఎవరి చేతుల వెడుదును నాకు ఎక్కువ కొడుకులుండే బడికే నా బిడ్డను ఆదుకోనిత్తునా నాకు ఎక్కువ బిడ్డలుంటే అయ్యో ఈ ఆడి ఒళ్ళలు ఎట్లా పోతారు వీళ్ళకి ఏడ వరకట్టం దేవాలే వీళ్ళకి ఏ లక్షలు కావాలని నేను ఈ బిడ్డను ఆదుకోనిత్తును నాకు ఎక్కువ కొడుకులు లేరాయే నాకు ఎక్కువ బిడ్డలు లేరాయే నీ ఒక్క బిడ్డను కంటే ఈ ఒక్క బిడ్డను నేను సాదుకోని అన్న భగవంతా నువ్వు ఎవరి చేతుల వెళుతున్నాని మరి ఎవరి చేతుల్లో వెళితే నా బిడ్డను సాత్తరువో నా బిడ్డను దూరం కొడతారు నా బిడ్డను దూసరించుతారు ఎవరి చేతులోన బిడ్డను వెంటవాలే ఎవరి చేతులోన ఎత్తుకుంటలేదు నాగవ్వ బిడ్డను చేతులు వెళితే తల్లికి రోగం వస్తుందని వెలమ కోడలి అత్త బాబ కట్టుకున్నాడు ముంగడ దూడు ఆవు పోతంటే ఆ వెనుక లేగొచ్చినట్టుగా ఇప్పటికప్పటికి అన్నారు అదృష్టం అక్కడ ఉడితే రాత రాళ్ళు పడుతుంది నోరు అందరూ నెప్పితే నొసలు కట్టెలు పోతుంది ఇవాళ మంచిగా పడుకుంటాను కానీ రాళ్ళు మనకి అయ్యో సంబరపడ్డ నా సంబరం సత్తు బండరాయే నేనేమో చేతునని ఎప్పుడు చూడు కొత్త ఎమ్మని భార్య ఒక్కరా ఇద్దరు అర్చన గిరిజన వాళ్ళ వాదే కురాణ 18 యావాజనుడు అందారి కోటయ్యా నీ బిడ్డ పుట్టినాక గిన్ని అపశకనాలు జరిగినాయి నీ భార్యకు తలమాలు రోగం వచ్చింది నీ ప్రాణము గంట తీర మా ప్రాణము గింత తీర మా కద్దు మా కద్దు మా ఇంటి ముంగడికి రాకు నీ బిడ్డ మీద గండం మా మీద పడితే మా ప్రాణాలు పోతాయి ఓ పో పో అన్నారు కానీ దగ్గర రాపాయి ఆ బిడ్డను ఒక్కడైనా ముఖం చూడపాయి అయ్యో భగవంత ఏం పుట్టుక పుట్టినవే బిడ్డ పుట్టుడుతోనే నీకు ఇంత పిల్లందల కష్టాలు ఈ బిడ్డను పాడవాడ నేను బాయిలెత్తున్నా చెరువులు ఎత్తున్నా ఏమి తీపంటే కన్న కడుపు తీపి ఏ కన్న పేగైనది అల్లాడు గుళ్ళడు ఏ గుళ్ళగని బండెడు బొక్కల్లగన్నది నేను ఏ బాయిలేయమందును నా కన్న కడుపు నేను ఎట్లా కార్చుకుందని వీళ్ళ మా కోటయ్యా అగో డిబా 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 సాటి తరుచుకుంటాడు తల మోదుకుంటాడు అందరి చేతుల్లో పెడితే వాళ్ళ దగ్గర ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఇంటికి వచ్చి బిడ్డ బతుకుతూనే సాదుకుందాం లేకపోతే సత్య పొందబెడు నాలుగు ముగ్గురాల నట్టన భార్య భర్తలు కూర్చొని నాల గీతలు గీసి అగో కట్టెకు పిప్పి తాగినట్టు భార్య భర్తలు కుమిలిపోతాను మన బిడ్డ బతుకుతూనే ఏమో సాధం సత్య మన బిడ్డను బొంద పెడదామని ఏడ్చుకుంటా ఇద్దరు ఉండని ఇది కెడాపురి పట్టణ చరిత్ర అవో ఇక్కడి ముచ్చట ఇక్కడ ఉండంగా వాడికి దగ్గర తయ్యన్న పెళ్లి గ్రామములా
నాగిల్లే
గోడ ఉసిరే తప్పుకొని కొడతాడు నడుచుకోవాలి నన్ను కాదనుకుంటా మరో స్త్రీని లగ్గ చేసుకోండి.